హాయ్ ఫ్రెండ్స్, కుంకుమ వల్ల ఎన్ని సమస్యలు తొలగిపోతాయి, కుంకుమ వల్ల ఎన్ని సమస్యలు తొలగిపోతాయి అన్నది తెలుసుకుందాం. సాధారణంగా కుంకుమ హిందూ సాంప్రదాయాల్లో ఎంతో విరివిగా ఉపయోగిస్తారు. ఏదైనా శుభకార్యాలు జరిగినప్పుడు లేదా నిత్య పూజలకు కుంకుమ ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. అదేవిధంగా మన హిందూ సాంప్రదాయాల ప్రకారం వివాహమైన స్త్రీ తప్పకుండా నుదుటిపై సింధూరం పెట్టుకొని ఉంటుంది. పెళ్ళైన మహిళ నుదుటిపై సింధూరం పెట్టుకోవడం వల్ల తన భర్త ఆయుష్ క్రమంగా పెరుగుతుందని భావిస్తుంది. కనుక పెళ్ళైన మహిళలు సింధూరం దిద్దుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం. సింధూరాన్ని కుజుడు అని కూడా పిలుస్తారు. అందుకోసమే ఈ కుంకుమతో వినాయకుడి నుంచి హనుమంతుడి వరకు పూజలు నిర్వహించుంటారు. కుంకుమ అనేది కేవలం ఆధ్యాత్మిక పరంగానే మాత్రమే కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఎంతో మేలు చేస్తుంది. కుంకుమ మన జీవితంలో ఏర్పడిన సమస్యలను తొలగిస్తుంది. ఇక మన ఇంట్లో ఏవైనా సమస్యలు తలెత్తినప్పుడు ఆంజనేయ స్వామికి సింధూరంతో జాస్మిన్ ఆయిల్ వేసి 5 మంగళవారాలు లేదా 5 శనివారాలు పూజించడం వల్ల సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. మన ఇంట్లో ఏ వ్యక్తికైనా అనారోగ్యం చేస్తే ఎన్నో మందులను ఉపయోగిస్తుంటారు, అయినప్పటికీ ఎటువంటి ఫలితం ఉండదు. ఇలాంటి సమయాల్లో కొద్దిగా సింధూరం కలిపిన నీటిని ఆ వ్యక్తిపై చల్లడం వల్ల వ్యాధి నుంచి కోలుకుంటారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే లైక్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంట సింబల్లో ఆల్ మీద క్లిక్ చేయండి.